టీడీపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి సీసీ ఒక రబ్బర్ స్టాంప్గా మారిపోయారని, లేదంటే అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతున్నాయని రకరకాల ఆరోపణలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించడం వరకు ఒక వ్యక్తి అయితే టీడీపీ ఓటరు ఎటువైపు చూస్తాడు మరి ఎన్నికల సందర్భంగా అనేది మరొక అంశం. మీరు ఎలా చూస్తున్నారు ఈ అంశం? చంద్రబాబు నాయుడు బహిష్కరించమని పిలిపించారు, కానీ తెలుగుదేశం పార్టీ అనుకూల ఓటర్లు కార్యకర్తలు వారికి కోర్ ఓటరు. ఇప్పుడు మూడు రకాలుగా ఉంటారు తెలుగుదేశం కార్యకర్తలు ఉంటారు, రెండు కోర్ ఓటర్లు ఉంటారు, మూడు అనుకూల ఓటర్లు సానుభూతి పనులు ఉంటారు, నాలుగవది ఏంటంటే స్వింగ్ ఓటర్లు ఉంటారు. సో ఏ పార్టీకైనా ఈ నాలుగు రకాల ఓటర్లు ఉంటారు. మొదటి వాళ్ళు తక్కువ మంది కార్యకర్తలు అంటే ఒక డైరెక్ట్గా పార్టీ కుటుంబాలు పార్టీ కార్యకర్తల కుటుంబాలు ఉంటారు. సో రెండవ రకం ఏంటంటే కోర్ ఓటర్ వాడిగా ఏ ప్రతి పార్టీకి ఒక కమిటెడ్ ఓటింగ్ ఉంటుంది, ఏ పరిస్థితుల్లోనైనా ఆ ఓటింగ్ వస్తుంది. థర్డ్ గ్రూప్ ఏంటంటే పార్టీకి సానుకూలంగా ఉండే సానుభూతి పనులు చాలా రేర్ సందర్భాల్లోనే, అంటే పెద్ద ఎత్తున యాంటీ ఇన్కంబెంట్స్ ఉన్నప్పుడే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఈ ఓటర్ కూడా వెళ్ళిపోయారు. సో ఇక నాలుగవ రకమైనటువంటి ఓటర్ ఏమో స్వింగ్ ఓటరు. స్వింగ్ ఓటర్ అంటే న్యూట్రల్గా ఉంటూ ఆయా సందర్భాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వారు స్వింగ్ అవుతుంటారు. సో ఇప్పుడు ఈ టీడీపీ బహిష్కరించిన తర్వాత కార్యకర్తలు ఓటింగ్కు దూరం అవుతారా? కార్యకర్తలు కుటుంబాలు పార్టీ కుటుంబాలు కొంతమంది, కానీ వారితో పాటు పార్టీ కోర్ ఓటు చంద్రబాబు నాయుడు బహిష్కరణ నినాదాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నాయకుల్లోనే భిన్నాభిప్రాయాలు ధిక్కార స్వరాలు మొదలయ్యాయి. మీకు అశోక్ గజపతిరాజు జ్యోతిల నెహ్రూ ఇలా చాలామంది ఓపెన్గానే వస్తున్నారు. సో పార్టీలో డెఫినెట్గా ఇది చాలా పెద్ద చర్చకు కారణమైంది. సో అందువల్ల టీడీపీ నా ఓటరే అసలు చంద్రబాబు నాయుడు బహిష్కరణకు యాక్సెప్ట్ చేసి ఓటింగ్కు దూరంగా ఉంటారా అనేది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే ఇవి స్థానిక ఎన్నికలు, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఏమవుతాయంటే ఓటు వేయకుండా ఉండడం వల్ల చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఓటు వేస్తే ఎవరు కొట్టేసిన వాడు అడగరు, కానీ ఓటు వేయకపోతే నువ్వు ఓటు వేయలేదు కదా మాకు అంటారు. సో ఇప్పుడు అందువల్ల అధికారం నుంచి అధికారంలో ఉన్న వారి నుంచి ప్రెషర్ ఉంటుంది. సో సామాజికంగా ప్రెషర్స్ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఓటరు దూరంగా ఎంత ఉంటారో మనకు తెలియదు. ఇప్పుడు మావోయిస్టులు ఓట్ల బహిష్కరణకు పిలిపిస్తుంటారు ప్రతి ఇయర్, కానీ మీకు దేశంలో మావోయిస్టుకు అత్యంత బలమున్న ప్రాంతాల్లో బలమున్న రోజుల్లో కూడా ఓ 10 గ్రామాలు పట్టుమని మావోయిస్టు చైతన్యంతో ఓట్లను బహిష్కరించిన ఉదాహరణ లేదు. సో మావోయిస్టుల తుపాకీ గుళ్ళకు కూడా భయపడి ప్రజలు ఓట్లకు దూరంగా లేరంటే ఇక ఇవాళ చంద్రబాబు నాయుడు పిలిపించాడు కదా అని ఓట్లకు దూరంగా ఉంటారా అనే క్వశ్చన్ అయితే వస్తుంది. తర్వాత అలాంటప్పుడు ఏంటి మరి ఈ ఓటర్ ఎటు పోతాడు, ఎవరికి వేయాలి? అంటే ఎన్నికల్లో రంగంలో టీడీపీ ఉంటే ఖచ్చితంగా టీడీపీకి ఓటు వేసే ఓటర్ ఉంటాడు, టీడీపీకి స్వింగ్ అయ్యే ఓటర్ ఉంటాడు. సో ఈ రెండు ఓట్లు ఎటు వెళ్తారు అనే క్వశ్చన్ ఇప్పుడు మొదలైంది. సో ఒకటి, ఈ ఓటరు వైసీపీ వైపు వెళ్తాడా? స్కోప్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉంది కనుక తన ఓటింగ్ తన కన్సాలిడేట్ చేసుకుంటారు. ఒకవేళ ఏమైనా వెళ్తే టీడీపీకి స్వింగ్ అయ్యే ఓటరు స్వింగ్ ఓటు కొంత వెళ్తే వెళ్ళచ్చు. ఇక మిగతా ఓటర్ ఎవరు వాళ్ళు పోతారు. సో ఫీల్డ్లో ఉన్న ఎవరు ఏదో ఒక ప్రతిపక్ష అభ్యర్థికి ఓటు వేయచ్చు. సో బీజేపీ అభ్యర్థులు ఉండొచ్చు, వామపక్షాల అభ్యర్థులు ఉండొచ్చు. వామపక్షాల అభ్యర్థులు ఓటు వేసే అవకాశం తక్కువ, అందువల్ల బీజేపీకి ఓటు వేసే అవకాశం ఉంటుందా? ఇదే జరిగితే టీడీపీ బహిష్కరణ వల్ల బీజేపీ బలపడి తెలుగుదేశం పార్టీ నాయకులు నాగటానికి ఉపయోగపడుతుంది. సో అందువల్ల చంద్రబాబు నాయుడు కొరుగుతో తలగొక్కున్నట్టయితే, సో ఆయన మరి ఏ ఉద్దేశంతో బహిష్కరణ పిలిపించాడో కానీ అది ఏ రకంగా చూసినా రాజకీయంగా లాభం ఉండదు, నష్టమే తప్ప. ఎందుకంటే ఫీల్డ్ మీద ఉండి పోరాడినప్పుడే పార్టీ మనగడ సాధిస్తుంది ఉనికి ఉంటుంది తప్ప, ఒక్కసారి నువ్వు ఫీల్డ్ నుంచి వెళ్ళిపోతే ఆ పార్టీ కార్యకర్తల్లో మనస్థైర్యం దెబ్బతింటుంది. పార్టీ ఫీల్డ్ మీద ఉండి ఉనికి ఉండి పోటీ చేసి పోరాడేటువంటి అవకాశం ఉండదు. ఒక్కసారి పార్టీ నుంచి ఒక ఓటర్ దూరం అయితే మళ్ళీ ఆ ఓటర్ను తెచ్చుకోవడం సులభం కాదు. ఈవెన్ పొత్తులున్న సమయంలో కూడా మనకి ఇది పొత్తుతో ఒక సీటు 2 సార్లు 3 సార్లు ఒక పార్టీకి ఇచ్చేస్తే ఆ తర్వాత మళ్ళీ
పార్టీ పోటీ చేసినా కూడా ఓట్లు రావు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందువల్ల ఇలా టీడీపీ ఓటరు మరి ఓటింగ్కే దూరంగా ఉంటాడా లేదా బీజేపీకి వేస్తాడా? అయితే ఇక్కడ ఇంకో డైమెన్షన్ ఉంది. అధికారికంగా టీడీపీ బహిష్కరించవచ్చు, కానీ నామినేషన్లు అయిపోయాయి కనుక బ్యాలెట్ పేపర్ల పైన టీడీపీ గుర్తులు ఉంటాయి, నాయకులు ఉంటారు. అందువల్ల పేరుకు అధికారికంగా బహిష్కరించిన అనధికారికంగా బహిష్కరణ అవుతుంది. అధికారికంగా ఉంటారు కనుక టీడీపీ ఓటరు ఆడ గుర్తుంటుంది, ఓటర్ ఉంటాడు. సో ఆటోమేటిక్గా టీడీపీ ఓటర్ టీడీపీ కేసుకుంటాడు. కాస్తంత ఓటింగ్ తగ్గినప్పుడు చంద్రబాబు నాయుడు సమర్థించుకోవడానికి ఉపయోగపడుతుంది, మేము బహిష్కరించినా కూడా మాకు ఇన్ని ఓట్లు వచ్చాయి, మేము అసలు ఇక పోటీలో ఉంటే అసలు మామూలుగా ఉండేది కాదు అని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని. బట్ ఏదైనా రాజకీయంగా ఆయుధాలు పడేస్తే సైన్యాన్ని సైన్యానికి ఉండే స్ఫూర్తి పోతుంది. సో రాజకీయ పార్టీ కార్యకర్తలు సైన్యం లాంటి వాడు, నీవు ఆయుధాలు పడేసి ఓ పది మళ్ళీ ఆయుధాలు ముట్టుకోమంటే చాలా కష్టమవుతుంది. అందువల్ల మరి ఎందుకు చంద్రబాబు ఏ ఉద్దేశంతో అస్త్ర సన్యాసం చేశారో తెలియదు. ఆయన ఈ రీజన్స్ ఏమైనా కానివ్వండి, కానీ అప్పుడు తిరుపతిలో ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ కూడా వైసీపీ పనులన్నీ చేస్తుంది కదా, మరి తిరుపతి ఎన్నికలు బహిష్కరించలేదు ఎందుకో, మున్సిపల్ ఎన్నికలు ఎందుకు బహిష్కరించలేదు, పంచాయతీ ఎన్నికల్ని కూడా పార్టీ ఎన్నికలుగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. అలాంటిది ఇవాళ ఓన్లీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు లేదు? ఎక్కడైనా అన్యాయాలు అరాచకాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి, అక్కడ బహిష్కరించు. ఇప్పుడు ఏకగ్రీవాళ్ళు వ్యతిరేకించింది టీడీపీ. ఏకగ్రీవాళ్ళు ఏమని వ్యతిరేకించింది? బెదిరించారు, ప్రలోభాలు పెట్టారు, నామినేషన్ వేయలేదు అని మీరు ఏకగ్రీవులు వ్యతిరేకించారు. ఇప్పుడు పోటీ నుంచి విరమించుకోవడం ద్వారా ఏకగ్రీవాలు పెంచిన వాళ్ళు అవుతారు కదా. సో ఏకగ్రీవాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళు పోటీ నుంచి విరమించుకుంటే ఇక మరి తేడా ఏంటి ఏకగ్రీవానికి దీనికి? అఫ్కోర్స్ మిగతా అభ్యర్థులు ఉంటారు కనుక ఏకగ్రీవం కాదు. మీరు ఒకవైపు అమ్మో 20% సీట్లలో మమ్మల్ని నామినేషన్ కూడా వేయనీయలేదని అంటారు, నామినేషన్ లేసిన దగ్గర బాయ్కాట్ చేస్తారు. సో ఏంటి? ఎస్, నిజంగానే ఒక చోట అసలు ప్రచారం ఏ చేసుకొని ఇస్తలేరు, పెద్ద ఎత్తున నిర్బంధం ఉంది, ఆ పర్టికులర్ సీట్ బాయ్కాట్ చేయి, ఇంకో ఈ 4 సీట్లు 5 సీట్లు మేము బాయ్కాట్ చేస్తున్నా, సో ఇక్కడ మేము ప్రచారం కూడా చేసుకొని ఇచ్చేటట్లేదని తెలివిగా టీడీపీ ఓడిపోయే స్థానాలు గుర్తించి అక్కడ బాయ్కాట్ చేసి గెలిచే స్థానాల్లో పోటీలో ఉన్నాయిపోయింది కదా. సో అది కూడా చేయలేదు. మేము ఆంతర బాయ్కాట్ అంటే గెలిచే స్థానాలు కూడా బాయ్కాట్ అయిపోయినాయి కదా. సో అందువల్ల గెలిచే స్థానాల్ని కూడా గెలవకుండా టీడీపీ చేసుకుంది, ఓడిపోయే స్థానాలు బహిష్కరించినా ఓడిపోయినా మీనింగ్ లో తేడా లేదు. అందువల్ల ఒక రకంగా పొలిటికల్ అప్పర్ హ్యాండ్ అధికార పార్టీకి ఇవ్వడానికి ఇది ఉపయోగపడ్డది. ఆరోపణలు ఏదైనా ఆరోపణలలో ఎంత నిజం ఉన్నా